सप्तास्वरथमारूढम् प्रचण्डं कस्य पात्मजं श्वेतपद्मधरं देवम् तं सूर्यम् प्रणमाम्यहम् तं सूर्यम् प्रणमा అంతేకాదు ఖే అంటే హృదయాకాశంలో శం సుఖము కలిగేవాడు కలిగించేవాడు అని అర్థం అంటే ఖమ్ అంటే సుఖము శం అంటే సుఖము ఖమ్ అంటే ఆకాశము ఆకాశంలో ఉండి సుఖాన్ని కలిగించేవాడు ఖమ్ అంటే ఇంద్రియము ఇంద్రియానికి సుఖాన్ని ఇచ్చేవాడు అని అర్థం అంటే అంతర్యామిగా ఉండి ఆనందాన్ని కలిగించేవాడు మనకి తెలియకుండానే ఒక రకమైన ఆనందం లోపల వస్తుంది దానికి ఆ రూపం ఎవరుంటుంది సూర్య సూర్యభగవానుడే శంచ కంచ శంఖ అంటే శం అంటే ఆనందము ఖం అంటే నిరవధికమైన అపరిమితమైన తత్వము అంటే అత్యద్భుతమైన ఆనందాన్ని కలిగించేవాడు ఆనంద స్వరూపుడు అనంతమైన స్వరూపం కలిగిన వాడు పరమానంద గగనాత్మ అందుకని శంఖ అది చెప్పడానికే స్వామి చేతిలో శంఖము పాంచజన్యము ఉంటుంది అంటే ఐదు తత్వములతో ఏర్పడిన శంఖం అది ఆ తరువాత వస్తుంది మాట శిశిర నాశన ఓం శిశిర నాశనాయనమ ఇంతకుముందు ఏమో శిశిర అని చెప్పారు ఇప్పుడు శిశిర నాశనుడు చలదనం కావాలంటే రోజంతా చలదనమే ఉందనుకోండి మనకి తృప్తి కలగదు శరీరం సరిగ్గా పనిచేయదు శిశిరం కూడా ఆయన శిశిరం హిమం నాశయతి ఇది శిశిర నాశన అంటే హిమజ అశన అంటే మంచు వల్ల పుట్టిన చలిని తొలగిస్తాడు మంచుని తొలగిస్తాడు శిశిర నాశన చలికాలాన్ని తొలగించేవాడు అంతేది ఈ శిశిర నాశనం చెప్పడంలో అర్థం ఏమిటి సూర్య ఆరాధనా పరులకి సూర్యకాంతి స్వయంగా తీసుకోగలరు చల్లదనాన్ని తాము ఆనందించగలరు ఇలా రకరకాల విశేషాలు నిండినది శిశిర నాశన ఆ శిశిర నాశన విశేషాన్ని మాట్లాడుకుందాం మళ్ళీ ఇప్పుడే మాట్లాడదాం శిశిర నాశన అంటే చల్లదనాన్ని తొలగించేవాడు అని అర్థం మంచుని తొలగించేవాడు శిశిరం జాడ్యం మందబుద్ధిత్వం నాశయతి ఇది శిషిర నాశన మానవుల్లో ఉండే మందబుద్ధిని కూడా తొలగించేవాడు ఈయన సూర్యభగవానుడు శిశిర నాశనుడు దీన్ని ఇతర దేశాల్లో చలి దేశం కదా అది వాళ్ళు సన్ అని బాస్కింగ్ అని ఇంకేవో పేర్లు పెట్టుకుంటారు అది కేవలము చలిని తొలగించడానికి మాత్రమే కాదు ఆ ఎండ వల్ల ఆ ఎండలో కూర్చుని ఆ వేడి అనుభవించినందువల్ల వాళ్ళ బుద్ధి వికాసం కూడా కలుగుతుంది ఇది సైన్స్ చెప్పింది ఏసీ రూముల్లోనే బతికే అనుకోండి ఎవడైనా పుట్టినప్పటి నుంచి ఈ మధ్యన మనకి టెక్నో స్కూళ్ళని వచ్చి మాకు ఏసీ రూములున్నా వింటున్నారు ఆ ఏసీ రూముల్లో ఉన్న పిల్లవాళ్ళకి ప్రపంచ జ్ఞానం లేకుండా పోతుందని పరిశోధనలో తేలుతున్నాయి అంటే బయట వాతావరణం అలవాటు కావాలన్నమాట అలాగే ఇక్కడ శిశిర నాశన అంటే జాడ్యమును మందబుద్ధిని కూడా తొలగించేవాడు శిశిర నాశన ఇంతకుముందు ఓం నమః అని చెప్పుకున్నాం శిశిర ఋతువుకి అధిపతి ఇప్పుడు శిశిర నాశన శిశిరమును తొలగించేవాడు నశింపజేసేవాడు ఈ విరుద్ధమైన భావం ఏమిటయ్యా అదే చూద్దాం శిశిరం హిమం నాశనం ఎతి ఇది శిశిర నాశన మంచుని తొలగించేవాడు అని అర్థం తరువాత హిమజ అశన శిశిర నాశన మంచునే తన ఆహారముగా కలిగినవాడు అని ఒక అర్థం ఉంది శిశిరం జాడ్యం మందబుద్ధిత్వం నాశయతి ఇది శిశిర నాశన మన మందబుద్ధిత్వాన్ని నాశనం చేసేవాడు ఆయన ఎప్పుడూ కూడా సూర్యుడి మొహం చూడకుండా ఆ కాంక్రీట్ గదుల్లోనే తిరిగి అటుపక్కనే ఉండి ప్రయత్నించామనుకోండి మందబుద్ధులమే అవుతాం చాలామంది చూడండి ఏదో కొండజాతి వాళ్ళు అడవి మనుషులు వాళ్ళకి సంస్కారాలు లేవు ఇలా తిడతారు దానికి కారణం ఏమిటి వాళ్ళు నిత్యము అడవుల్లో ఉంటారు మొత్తం చీకటి తప్ప వెలుతురున్నా కూడా అది సూర్యుని వాంక వచ్చింది అన్న ఆలోచన కూడా వాడికి ఉండదు అంచే అతనికి బయట ప్రపంచం తెలిసే అవకాశమే లేదు అందుకని అనాగరికులు అంటాం కానీ నిత్యము అలా కాకుండా ఎండలోనూ తిరగాలి బయట వాతావరణం చూడాలి క్రమంగా బుద్ధి వికసిస్తుంది ఆధునిక యుగంలో టెక్నో స్కూల్స్ ఇవన్నీ వచ్చిపడ్డాయి మరి పల్లెటూళ్ళలో వీధి బళ్ళలో చదువుకున్న వాళ్ళు అద్భుతమైన తెలివితేటలతో ఉన్నారు వీడు పుట్టింది మొదలుకుని ప్లే స్కూల్ దగ్గించి ఏసీ రూములోనే ఉంటున్నాడు ప్రయోజనం ఉంటుందా ఇదిగో ఇది శిశిరం జాడ్యం మంద బుద్ధిత్వం నాశయతి ఇతర దేశాల్లో ప్రత్యేకించి వేసవి విడుదలకి వెడుతుంటారు వాళ్ళు వేసవిడుదలకు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది రిసార్ట్స్కి అంతకాలం చలి ప్రాంతం ఉంటుంది అంచేది వెచ్చదనం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళినట్టయితే కాస్త శరీరానికి కొత్త శక్తి ఏర్పడుతుంది మన వాళ్ళు వేసం కాల్లో వేసవిడిది అంటే చలికాలం ఉండే ప్రాంతానికి వెళుతుంటారు పదాలు చూడండి తేడా అలాగే ఉంటాయి దాహము అంటారు దాహము అంటే మండించుట మరి నీడు వేడి ఏమిటి దాహం అంటే నీళ్లు తాగడం అంటారు ఇలాగే ఉంటాయి అంచేత ఇతర దేశాల్లో సాంప్రదాయం అది ఎదుగో మందబుద్ధిత్వాన్ని పోగొట్టడానికి ఇలాంటి వాటి కోసమే రకరకాల వ్యాయామాలు ఇవి కూడా ఎండల్లో చేసే ఉన్నాయి అంచేత శిశిర నాశన సూర్య ఆరాధనాపరుడైన వాడికి తప్పనిసరిగా బుద్ధిశీలత కలుగుతుంది శిశిర నాశన అని చెప్పే తోట శిశిర ఋతువుని నాశనము చేసేవాడు శిశిరము ఆయనే శిశిరము నాశనము చేసేవాడు ఆయనే ఇంతకుముందు అనుకున్నట్టుగానే చలహ ఆయనే అచలహ ఆయనే కదిలేవాడు ఆయనే కథలనివాడు ఆయనే ఇలా ఉంటుంది కారణం ఏమిటంటే శిశిర నాశన అని చెప్పడంలో సంవత్సరంలో చివరి భాగము శిశిరము శీతాకాలం వచ్చింది శీతాకాలం వచ్చిన తర్వాత తరువాత వచ్చేది శిశి ఋతువు ఆకులు రాల్చే కాలము ఆకులన్నీ వేస్తుండగా కూడా ఇంకా ఎండ మొదలు కాలేదు చలిగానే ఉంటుంది చల్లదన ఉంటుంది మరి ఉనికించే చలి ఉండదు ఈ పాత ఆకులన్నీ రాలిపోయినప్పుడు దాంట్లో కొత్త మొగ్గలు కొత్త చిగుళ్ళు రావాలి అక్కడితో మొదలవుతుంది ఆకులు రాల్చే కాలం తర్వాత మళ్ళీ వసంతం వస్తుంది ఇది తీసేస్తే తప్ప వసంతం రాదక్కడ అంటే కాలం లోపల ఇన్ని మార్పులు తెస్తాడు శిశిర నాశన చిగుళ్ళ సృష్టి జరుగుతుంది పల్లెటూళ్ళకి వెళ్ళినట్టయితే లేదా వేరే పంట పొలాలకు వెళ్ళినట్టయితే మల్లెపొతలు ఉంటూ ఉంటాయి మల్లె మొక్కలు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు మల్లెపూలు అన్నీ వచ్చాయి వచ్చిన తర్వాత వేయుట అంటారు అంటే మా ఆకులన్నీ కూడా తెంచి పడేస్తారు మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి కొత్త పూలు వస్తాయి అంటే ఒకసారి ఉన్నదాన్ని తీసేస్తే మళ్ళీ కొత్తది రావడం అనమాట ఇలాగ శిశిర నాశన అంటే ఋతుకర్త అయిన అంటే తన కాలము లోపల తన సూర్యకాంతి కిరణాల చేత ఒకటి అయితే ఒకటి శరదృతువు అయితే ఒకటి ఏదో ఫలానా అయితే ఇలా మార్పులో ఎందుకు కారణము భూమిలో బలం ఉండే సస్యములన్నీ కూడా రకరకాలుగా బయటికి రావాలి పది మందికి ఉపయోగించాలి సూర్య ఆరాధనా పరులైన వాళ్ళు శత్రువులు ఉన్నాలో వాళ్ళంతా తొలగిపోవాలి అది చెప్పడానికే శిశిర నాశన ఇది ధర్మరాజు ప్రార్థన చేస్తాడు ఏమయ్యా ఋతుకర్త ప్రభాకర నువ్వు కదయ్యా మహానుభావుడివి అంచేత ప్రార్థన చేస్తున్నావయ్యా నాకు తిండి కావాలయ్యా అని ప్రార్థన చేస్తాడు అలాగే సూర్య భగవానుడు ఒక రకంగా మరి కర్ణుడి తాలూకు కదా మరి ధర్మరాజుకు సేవ చేశాడయ్యా ఆలోచించండి ఒక్కసారి అలాగ రకరకాలుగా సేవ చేస్తాడు మనకి క్షేమాన్ని కలిగిస్తాడు ఋతుకర్త అవుతాడు సంవత్సరంలో ఉండే రకరకాల అందాలన్నిటిని కూడా మనకి ఆనందింపజేస్తాడు ఇది శిశిర నాశన ఇక దీంతో పన్నెండవ శ్లోకం పూర్తి చేసుకున్నాం పదమూడవ శ్లోకంలో గడుగుతున్నాం వ్యోమనాథ తమోభేదిగ్యదుస్సామపారగ ఘనవృష్టి అపామిత్రో వింధ్యవీధి ప్లవంగమ ఆయనకి మళ్ళీ కొన్ని పేర్లు వ్యోమనాథ తమోభేది ఋగ్యదుస్సామపారగ ఘనవృష్టి అపామిత్ర వింజవీధి ప్లవంగమ ఆరు నామాలు లేదు వింజవీధి ప్లవంగమ ఏడు నామాలైనా చెప్పుకోవచ్చును ఏమిటి వ్యోమనాథ ఇది అరవై రెండవ నామము ఓం వ్యోమనాథాయ నమ వ్యోమనాథ అంటే వ్యోమం అంటే ఆకాశము మనకు కనిపిస్తున్న ఆకాశం ముట్టుకోవడానికి లేదు అది దాటి వెళ్ళేది వ్యోమము పరమ వ్యోమం అంటారు దానికి దీనికి మధ్యనున్న ఖాళీ ప్రాంతాన్ని ఆకాశము అవకాశం ఉన్నది ఆకాశము వ్యోమనాథ అంటే ఆకాశకర్త ఇలాంటి అవకాశాన్ని కలిగించినవాడైనా వ్యోమనాథ ఆత్మన ఆకాశ సంభూత వ్యోమనోనాథ వ్యోమనాథ అక్కడ ఉండే పరమాత్మ అని చెప్పడానికి ఆకాశం అంటే ఏమిటంటే జీవుడిలో ఉండే ఒక అహంకారం దీనిని సృష్టించినవాడు అహంకారం అంటే ఈగో అంటారు అంటే పొగరు మొత్తం చూపించేది కాదు అహంకారం అంటే నేను ఈ పని చెయ్యగలను నేను ఇది సాధించగలను ఇది నాకు చేతనవుతుంది ఈ శక్తి ప్రదర్శన ఉంటుంది దాన్ని ఇగో అంటారు అంటే ఆత్మస్థైర్యం అనమాట నేను ఇది చెయ్యగలను అని నమ్మకం ఉండడం దాన్ని కలిగించిన వాడు సృష్టించినవాడు స్వామి ఆయన వ్యోమనాథ ఈ అహంకారమే లేదనుకోండి మనము ఏ పని చెయ్యలేము ఎక్కడికి వెళ్ళలేము చైతన్యం ఉండదు ప్రవృత్తి ఉండదు దీనికి సంబంధించి ఒక తమాషా కథ చిన్న కథ ఇది మనకి రామాయణంలో వస్తుంది విస్తారంగా ఈ కథ ఏం జరిగిందంటే కైకమ్మగారి తండ్రి కేకాయ మహారాజు ఆయన పడకగదిలో కూర్చున్నారు వాళ్ళు ఆవిడ పాపం పంచదార చిలకలు ఏవో తంతార చిలకలు కాదు ఏదో తమలపాకు చిలకలు అందిస్తోంది ఆయన తీసుకుంటున్నాడు ఉన్నట్టుండి పక్కపక్క నవ్వాడు పాపం ఆవిడ అడిగింది ఎందుకండి అంత ఆనందంగా నవ్వుతున్నారు అయ్యేం లేదు లేదో మాట ఆవిడ కొంచెం గయ్యాడి చెప్తారా చెప్పరా అని కూర్చుంది ఏం లేదు గోడవారగా చీమలు పోతున్నాయి చీమలు మాట్లాడుకుంటుంటే ఆ చీవల మాట విని నాకు నవ్వు వచ్చింది చీవులు మాట్లాడుకుంటున్నాయా ఆ మాటలు మీకు నవ్వొచ్చాయా అవి హాస్యమా నమ్మదగిందేనా అంది అదే మన వాళ్ళు అయితే ఎవడు తుడిచాడు సరిగ్గా తుడిచాడా లేదా చీవలు ఎందుకు వచ్చాయి అని తిట్టిపోతుండేవారు ఈ కథ పక్కనట్టే పెట్టండి చీవులు ఏం మాట్లాడుకున్నాయి చాలా పెద్ద కథ ఇది అవి ఏం మాట్లాడుకున్నాయో చెప్పు ఊరుకుందాం మనం ఇగో అన్నదానికి అక్కడే ఉదాహరణ ఏమిటో తెలుసురా ఒక పది పదిహేను చెవులు వరుసగా నడుస్తుంటే ఒక చీమ పక్కన ఉంటుంది లైన్లో కాకుండా అది స్క్వాడ్ లీడర్ అన్నట్టు అనమాట వెడుతూ వెడుతూ ఉండగా ఆ చీమ ఆగిందిట వెనకాల ఉన్న చీమ ఆగేందుకు ఆగేవి అంది ఏదో అడ్డం వచ్చింది ఆగా అయితే అడ్డం ఉంటే పక్క నుంచి పోదాం ఉందట మన జాతికే అవమానం అంది చీమ అదేమిటి ఏమిటడ్డం ఏం లేదో మహారాజు గారు కూర్చున్న హంస తల్పం కోడు అక్కడ ఉంది అందుకని ఆలోచిస్తున్నాను అయితే పక్క నుంచి పోదాం ఉండు మన జాతికి అవమానం అన్నాను నేను గనక తలుచుకుంటే ఈ కోడు కదిపి కోడు ఎత్తి మంచము మంచం మీద ఉన్న మహారాజు గారిని కూడా గంట అవతల పారేసి వెళ్ళిపోతును ఆలోచిస్తున్నాను ఒక్క క్షణం మహారాజు గారి మర్యాద కాపాడాలని అన్నట్ట చీమంతుడు ఈ చీమ అనేసరికి ఇది విని ఆయన నవ్వుకున్నాడు ఏమని నా రాజ్యంలో ఒక చలిచీమకి ఇంత పౌరుషం ఉందా ఆ పౌరుషం పేరు ఈగో అంటారు దాన్ని అలాంటి దాన్ని కలిగించేవాడు ఆకాశం అది అదే వ్యోమకర్త వ్యోమనాథ అంటే ఆకాశాన్ని నియమించేవాడు అర్థం అది లేదనుకోండి అది చలిచీమే చలిచీమని తక్కువ చేసుకుందనుకోండి అది దాంట్లో అహంకారం ఉండదు వెళ్ళలేదు అంటే అది మనకు సందేశం ఇస్తుంది నీ జన్మ ఏదైనా జన్మ సార్థకత ఒకటి ఉంటుంది నీవక్కడ ఉన్నప్పుడు నీ శక్తికి తగ్గ పని నువ్వు చెయ్యగలవు గుర్తుపెట్టుకో ఆత్మన్యూనతాభావం పనికిరాదని చెప్పడానికి ఆ చీమ కథ అలాంటి చైతన్యాన్ని కలిగించినవాడు సూర్యభగవానుడు విశ్వం వ్యయతి సంవృణోతి వ్యోమ సకల ప్రపంచాన్ని కూడా ఆవహించి ఉండేవాడు దాన్ని నాథ అంటే రక్షించేవాడు ఆయన सप्तास्वरथमारूढम् प्रचण्डम् कस्य पात्मजम् श्वेतपद्मधरं देवम् तं सूर्यं प्रणमाम्यहम् तं